ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒక రోజు కాదు, రెండు సార్లు కాదు, 100 సార్లు అడిగాను. 29 సార్లు నా స్థాయి నాయకుడు ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని అడిగాడంటే దానికి కారణం ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో ఎక్కడా నేను రాజీ పడలేదు, పడను కూడా. అధ్యక్ష, బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అధ్యక్ష, ఈ రాష్ట్రం కోసం లేకపోతే నాకెందుకు అధ్యక్ష? మీరు ఒక పార్టీ, మేము ఒక పార్టీ, అంత మునుపు ఎన్నికల మునుపు మనకు పొత్తు లేదు, 10 సంవత్సరాలు విడిగా ఉన్నాం. హైదరాబాద్ నరేంద్ర మోడీ గారు వచ్చారు, మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, ఈ దేశంలో అవినీతి పెరిగింది కాబట్టి మీరు ఎందుకు సహకరించకూడదు అని అడిగా. అడిగినప్పుడు నేను కూడా ఆలోచించి నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరగాలని, దేశంలో ఒక పార్టీ సహకారం ఉండాలి, పెద్ద పార్టీలు, రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి, ఒక రెండ లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవని నేను ఆ రోజు అనుకుంటే ఏం చేశారు అధ్యక్ష? నేను మొన్న కూడా చెప్పాను మీకు అందరికీ, ఎన్నికల్లో ముందు లోకల్ బాడీ ఎన్నికలైనాయి, ఆ తర్వాత పంచాయత్ మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. నా మీద ప్రచారం అధ్యక్ష బీజేపీ వల్లాలని నేను గెలిచానని, ఇది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. నేను అందుకే చెప్పాను అధ్యక్ష, లేకుంటే అది కూడా చెప్పకూడదని కొన్ని రోజులు అనుకున్నాను, అందుకే చెప్పాను. మీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మాకు ఒక 15 సీట్లు తగ్గాయి తప్ప పెరగలేదు, ఇది యథాస్తమని వాస్తవని నేను నిరూపించే పరిస్థితికి వచ్చా. అదే మరి అధ్యక్ష, ఇవన్నీ అక్కడ పెట్టి ఇంకో పక్క నేనేదో కాంగ్రెస్తో కలుస్తున్నానని, ఇలాంటి ప్రచారం చేసి ఇది ఒక అవినీతి ప్రభుత్వం అని, అంటే మీ ఉద్దేశం దెబ్బతీయాలనే ఉద్దేశంతో, లేనిపోని దాడులు చేయాలనే ఉద్దేశంతో, రాష్ట్రాన్ని అప్రతిష్టం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1, ఈరోజు జాతీయ స్థాయిలో అభివృద్ధిలో ఎవరైనా 1 ఉన్నామంటే అది తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిఎస్డిపి గ్రోత్ 4 సంవత్సరాల అధ్యక్ష 10.5% మంది వస్తే ఆల్ ఇండియా లెవెల్లో 7.3% వీళ్ళ యొక్క గవర్నమెంట్ వచ్చింది, ఇది అభివృద్ధి కాదా? ఇంత అభివృద్ధి చేసే రాష్ట్రానికి మీరు అండగా ఉండకుండా మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనే ఆలోచన మీకు వచ్చిందంటే దీన్ని బట్టే మీ దురుద్దేశం అర్థమవుతుంది. అదే సమయంలో అధ్యక్ష, మొన్న రాసిన లెటర్లో మీరు చూశారు, ఆ మాట అడిగాను, నేషనల్ జాతీయ స్థాయిలో స్పెషల్ పర్పస్ వెహికల్ మనం అడిగింది, స్పెషల్ స్టేటస్ వీళ్ళు ఇస్తామని, స్పెషల్ పర్పస్ వెహికల్ అది మన అకౌంట్లో మనం తీసుకోవాలి. దానికోసం ఏం చెప్తారు అధ్యక్ష, నేను ఎందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయలేదంటే దీనివల్ల వేరే పర్పస్లకు కానీ వేరే వాటికి కానీ డబ్బులు డైవర్ట్ చేయలేం కాబట్టి నేను తీసుకోలేదని. నేను యూసీసీ మాట్లాడారు అధ్యక్ష, జాతీయ స్థాయిలో కూడా చెప్పారు 12% ఖర్చు పెట్టలేదని చెప్పారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టి పవర్ పాయింట్లు నేను మొత్తం చూపించాను, నేషనల్ స్థాయిలో అన్నీ ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇవన్నీ? అప్పుడు వాళ్ళు అంటారు ఈ ఫేక్ అంటారు, అంటే ఫేక్ యూటిలైజేషన్ ఇస్తారు అధ్యక్ష ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి? నేను అడుగుతున్నాను అధ్యక్ష, అందుకే ఒకటి అడిగాను, ప్రధానమంత్రి గారిని చెప్పన్నాను, కన్సర్న్ మినిస్టర్ చెప్పన్నాను, అవసరమైతే డిబేట్ చేద్దాం, మీ అకౌంట్ మనం మా అకౌంట్స్ చూడండి కావాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం కాబట్టి 40 సంవత్సరాలుగా వేలెత్తి ఎవరు చూపలేకపోయారు అధ్యక్ష. ఈరోజు మీరు కావాలని, నేనేదో మిమ్మల్ని అడిగానని ఆక్రోషంతో, లేకుంటే మీ చెప్పు చేతుల్లో ఉండలేదని నా మీద అభండాలు వేస్తారు అధ్యక్ష. మీరు ఎంత అన్యాయం ఇది అంటే, నేను కూడా ఒక నిర్ణయం చేసుకున్నప్పుడే నేను చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేను రాష్ట్రం కోసమే కలిసా, రాష్ట్రం కోసమే పోరాడా, రాష్ట్రం కోసమే మీ దగ్గరికి వచ్చాను, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను. నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు మోసం చేస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు, ఇంకా మీరు చెయ్యరు అని నమ్మిన తర్వాతనే నేను గట్టిగా అడగడం మొదలుపెట్టాను అధ్యక్ష. అప్పుడే డిఫర్ అయ్యాను. డిఫర్ అయితే మీరు ఏదో ఒక విధంగా ఇక్కడ నష్టం చేయాలనే విధంగా మీరు ఆలోచించి లేనిపోని అభాండాలు వేయడం, జాతీయ స్థాయిలో అందరికీ ఇలాంటి విషపూరితమైన ప్రచారం చేయడం చాలా తప్పని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పోయినప్పుడు
మీడియా అందరితో నేను మాట్లాడాను, విడివిడిగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది వీళ్ళు ఎలాంటి ఉద్దేశం పెట్టుకున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఉద్దేశం నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 1.5 అవర్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మామూలుగా జాతీయ స్థాయిలో ఉండే మీడియా అంత సంయమంగా కూర్చోరు. ఉద్దేశం నేను ముందే చెప్పాను, నేను జాతికి వివరణ ఇవ్వాలి, మాకు అన్యాయం జరిగింది, నేషనల్ లెవెల్ ఇది వెళ్ళాలి, మీరు కూడా అర్థం చేసుకోమంటే అందరూ కూడా సహకరించారు. కడాన దశ వెళ్ళేటప్పుడు అన్యాయం జరిగిందని 100% నమ్మి మనకు సహకరించారు తప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మలేదు. దశ ఆ రోజు సాయంత్రం మళ్ళీ బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేను ఎప్పుడు మాట్లాడితే బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే ఏమీ మాట్లాడరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తారు దేశం, ఎప్పటికప్పుడు నా మీద పడతారు. ఢిల్లీకి పోయి వచ్చినా ఇన్ని పనులు చేసినా నా మీదనే విమర్శలు చేస్తారు, కానీ బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడరు. అంటే ఇది లాలోచ్య రాజకీయం కాదు దేశ, దీన్ని ఇది ఏ విధంగా దీన్ని వక్రీకరిస్తారని అడుగుతున్నాను. నేను ఇంకో మాట అడిగాను దేశ, జాతీయ స్థాయిలో ఒక మాట అడిగాను, చెప్పమన్నాను. ఎవరైతే 11 కేసుల్లో ఉండే వ్యక్తులు 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ ఎన్క్వైరీ చేసి ఛార్జ్షీట్లు 11 వేసి A1 A2 ఈ మారికంతా కూడా పెట్టి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతూ కోర్టు దగ్గర ముద్దాయిలు నిలబడుకున్న వ్యక్తులు పిఎంఓ ఆఫీసులో ఉండి పిఎంఓ ఆఫీస్ షీల్డ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏమి సమాధానం చెప్తారో, ఒకవేళ మీరు ఏ విధంగా యాక్సెస్ ఇస్తారని అడిగాను నేషనల్ మీడియా అడిగాను. అది ఇటీవల ఒక ఆర్టికల్ చూసాం, పిఎంఓలో ఉన్నారు, పిఎంఓలో ఉంటే మన ప్రెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి చూడబోతే టకామని తలుపు మూసారు, వీళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడుంటే పిఎంఓ స్టాఫ్ బయట వచ్చి అటు ఇటు తిరిగి ఎవరన్నా ఫోటోలు తీసారా, ఎవరు వచ్చారు లోపలికి, ఎందుకు వచ్చారు గదవాయిస్తే, అంటే అవినీతి పరుల్ని షీల్డ్ చేయడం కోసం పిఎంఓ ఇంత తాపత్రయపడుతుందంటే ఏం చెప్పాలి దేశ. ఆ విషయం అడిగా యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కోర్టులకు కానీ ఎలాంటి సందేశాలు మీరు ఇస్తున్నారు, ఇలాంటి అవినీతి పరులకి రక్షణ కానీ దగ్గర చేర్చినా పక్కన పెట్టుకున్నా ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. దేశ తిరుపతి మీటింగ్లో ప్రధానమంత్రి గారు మాట్లాడారు, మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి మీరు మాట్లాడారు. సంవత్సరం లోపల కేసులన్నీ కూడా లాజికల్గా తీసుకుపోయి పనిష్ చేస్తామన్నారు, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ అనేది తీసుకొస్తామన్నారు, అవన్నీ చెప్పారు దేశ. ఈరోజు మనం వచ్చిన తర్వాత రాజకీయాల కోసం ఇవన్నీ చేస్తే ఏమవుతాయని నేను అడుగుతున్నాను దేశ. అందుకని వీళ్ళు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశ. అందుకనే దేశ ఈరోజు మీరు చూస్తే, ఈరోజు మనం చూసినప్పుడు దేశ మనం ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే నీతి ఆయోగ్ ఇక్కడికి వచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఆ చైర్మన్ మన దగ్గర వచ్చి పొగిడే పరిస్థితికి వచ్చారు, వాళ్ళ సభ్యులు కూడా వచ్చి పొగిడే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో అమిత్ షా మనతో మాట్లాడుతూ మన గవర్నమెంట్ అంతా కూడా అవినీతిని లేకుంటే దరిజే గవర్నెన్స్లో డెఫిషిట్ ఉందని ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సభలో అధ్యక్ష అందరినీ కూడా ఎవరైతే మన కోసం పార్లమెంట్లో పోరాడిన రాజకీయ పార్టీల్ని, ఫ్లోర్ లీడర్స్ని, ఎంపీల్ని అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఎంపీల అధ్యక్ష చాలా గట్టిగా పోరాడారు, మామూలు పోరాటం కాదు, చాలా గట్టిగా పోరాడారు. ఈ రోజుకి మీరు చూసే దేశ ఇన్ని రోజులైనా నిన్న మొన్న అయితే ఒక ఎంపీ అయితే బాగా బీపీ పెరిగి హాస్పిటల్ అడ్మిట్ అయిన ఒకటే అన్నాడు అవంత్ శ్రీనివాస్ గారు. అయితే నా ప్రాణం పోయినా పర్వాలేదు, రాష్ట్రం కోసం నేను పోరాడతాను, విజయం సాధిస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా దేశ రాజ్యసభలో లోక్సభలో ఎక్కడా రాజీ పడడం లేదు, ఎక్కడా ప్రధానమంత్రి అంటేనో ఇంకొకరు అంటేనో భయపడే పరిస్థితులు లేదు. వాళ్ళు ఒకటే వాళ్ళ దృష్టిలో ఉంది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది,
ఈ అన్యాయం జరిగిన రాష్ట్రాన్ని న్యాయం చేయాలని ఏకైక ధ్యేయంతో పోతున్నారు, తప్ప ఇంకోటి కాదు. దిశ నేను ఈరోజు నిన్నైతే దగ్గర దగ్గర 1.5 అవర్ దిశ స్పెషల్ స్టేటస్ మీద క్లారిటీ ఇచ్చాను. అందరూ కూడా కన్విన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అదే మరి పోలవరం గురించి చాలా స్పష్టంగా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. DPR 2 కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా DPR లో మనం పంపించాం. అదే మరికి ఇది DPR 2 అప్లై చేసి మొత్తం డబ్బులు ఇస్తే తప్పకుండా 2019కి ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా మొన్న 2-3 మీటింగ్లు వచ్చారు. ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు చాలా క్లియర్గా బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. మొన్నే CWC కమిటీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా వచ్చి బాగుంది అన్నారు. మొన్నే SC ST కమిషన్ వచ్చింది, ఆ చైర్మన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చాలా చూశాను కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ రిహాబిలిటేషన్ మీరు చేస్తున్నారు, గిరిజనులు బ్రహ్మాండంగా కాపాడుతున్నారు, దీనికి ధన్యవాదాలని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దిశ ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు మనం చేయడం లేదు. దిశ ఇంకో పక్క రెవెన్యూ డెఫిసిట్ అయితే ఇప్పటికి వెళ్ళిచ్చింది 3,900 కోట్లు ఇచ్చారు. కనీసం అది కూడా వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. దిశ కనీసం ప్రభుత్వం ఇది చేస్తూ ఉంటే దీనికి రావాల్సిన డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. అమరావతికి అధ్యక్ష నేను చెప్పాను, అన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాం, దానికి కూడా ఇంకా మనకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది కూడా దానికి కూడా మీరు చూస్తే 1,500 కోట్లు ఇచ్చి ఇంకా 1,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చిన యూసీస్ చూసిన తర్వాత రిలీజ్ చేయమంటే కావాలని ఈ 1,500 కోట్ల రూపాయలకి యూసీస్ ఇవ్వలేదని అడ్డుపళ్ళు వేసే పరిస్థితికి వచ్చారు. కనీసం ఆ 1,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా కావాలని ఆటంకాలు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష, ఇది ఖర్చు కాకపోతే ఏమంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 1,050 కోట్ల రూపాయల్లో 946 కోట్లకు యూసీస్ ఇచ్చాం, అకౌంట్ సబ్మిట్ చేశాం, నీతి ఆయోగ్ సాటిస్ఫై అయ్యారు. అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే 350 కోట్ల రూపాయలు RBI మన అకౌంట్కి వేశారు. వేసిన తర్వాత PMO ఒప్పుకోలేదని ఆ 350 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి తీసుకున్నారు. ఈరోజు దిశ దేశంలో అందరికీ ఇచ్చారు. తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు, మన రాష్ట్రంలో 7 జిల్లాలకు ఇచ్చారు. ఈ ఇన్స్టాల్మెంట్ తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చి మన రాష్ట్రంలో 7 జిల్లాలకు 350 కోట్లు ఇచ్చి మళ్ళా బ్యాక్ తీసుకొని ఇంతవరకు క్లియర్ కాలేదంటే, క్లియర్ చేయలేదంటే ఇది వివక్షత కాకపోతే ఏమని చెప్పాలి అధ్యక్ష? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఆ రోజు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా మీరు చెప్పింది కూడా 50 కోట్ల రూపాయల సంవత్సరానికి అది కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా సమర్థించుకుంటారో వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, ఇంకా 2 బిల్సే పాస్ కాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇంకా బిల్లే పాస్ కాలేదు. ఒకవేళ బిల్లు పాస్ అయినట్టు కూడా చూస్తే అధ్యక్ష, వీళ్ళు పెట్టిన డబ్బులు కూడా చాలా తక్కువగా పెట్టారు. దగ్గర దగ్గర 627 కోట్లు పెట్టారు. మొత్తం దీనికి కావాల్సింది 11-12 వేల కోట్లు కావాల్సి వస్తే వీళ్ళు పెట్టింది 600 కోట్లు పెట్టే పరిస్థితి వచ్చారు. మనమే 138 కోట్లు దగ్గర దగ్గర 11,600 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చాం. మన సైడ్ నుంచి అధ్యక్ష ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా ఎప్పటికప్పుడు నేను ఒకటే చెప్పాను ఆఫీసర్స్కి, మా మంత్రులు కూడా ఒకటే చెప్పాను, యూసీస్ ప్రాపర్గా పంపేయండి, అకౌంట్స్ ప్రాపర్గా పంపేయండి, వీళ్ళు కావాలని అడ్డబెట్టే పరిస్థితి వస్తారు, కావాలని మనల్ని తప్పు పట్టే పరిస్థితి వస్తారు. వీళ్ళు తప్పు పట్టాలన్నా పట్టనేయకుండా మన హక్కులు మనం కాపాడుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పాను అధ్యక్ష. డెఫినెట్గా ఎవరిని అడిగితే మొత్తం ఎప్పుడు లెక్కలు కావాలన్నా ఎక్కడైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రుద్రాజపట్నం అధ్యక్ష, 6 నెలల్లో చేయాలి, ఇంతవరకు చేయరు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ముంబై ఢిల్లీ కారిడార్ లెవెల్లో చేస్తా ఉన్నారు. ఇక్కడ మనమే ఆ డబ్బులు తీసుకున్నాం, అక్కడ మాత్రం వీళ్ళు గ్రాంట్ ఇచ్చారు, వీళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా అదే మరీ చేశారు. డెఫర్డ్ ట్యాక్సేషన్ 3,800 కోట్ల రూపాయలు మనకు మన ఏరియాలో ఉండే ఇండస్ట్రీస్ తెలంగాణ కట్టే పరిస్థితికి వచ్చారు. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ
ఐఆర్ఆర్ 14% అడుగుతారు. అంటే ఈరోజు వీళ్ళు వ్యాపారం చేసుకుంటే ఇబ్బందుల్లో ఉండే మన రాష్ట్రం వీళ్ళకి లాభాలు వచ్చే విధంగా ఐఆర్ఆర్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను. మీరు ఆ రోజు యాక్ట్లో పెట్టిన యాక్ట్ను అమలు చేయడం కోసం, లాభాల కోసం మనల్ని స్క్వీజ్ చేసే పరిస్థితి వస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాను. మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ దేశమంతా ఇస్తారు, విశాఖపట్నం మంది మాత్రం ఇవ్వరు. విశాఖపట్నం రైల్వే జోన్ అక్కడ ఒరిస్సా కూడా ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. ఎప్పుడూ కన్సల్ట్ చేసే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా మనకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ఒరిస్సాను కన్సల్ట్ చేయాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, అంతవరకు ఇవ్వమని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎక్స్ప్రెస్ వే టు అనంతపురం కానీ ల్యాండ్ అక్విజిషన్ మనల్ని ఇమ్మంటారు. అంటే ల్యాండ్ అక్విజిషన్ మొత్తం మనం ఇస్తే ఇది పీపీఏ ప్రాజెక్ట్. అలాంటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మనం ఎందుకు ఇవ్వాలంటే, ఇప్పుడు నెగోషియేట్ చేస్తూ మొన్న అమిత్ షా రాసిన లెటర్లో 50% మీరు ఇవ్వండి, 50% వాళ్ళు ఇస్తారని ఒప్పుకున్నారు కదా అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీ సీట్లు నేను అడగడం లేదు, ఎందుకంటే దాని మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. గ్రే హౌండ్స్కి 1-2 కోట్ల రూపాయలు ఇచ్చారు దశ. ఇవన్నీ కూడా మీరు చూస్తే దశ, ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మన హక్కులు. ఇవి మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు ఇవి కూడా ఇవ్వకుండా దాని మీద నా దశ ఈరోజు రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ యాక్ట్ కానీ ప్రత్యేక హోదా ఈ రెండు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజల కోపం తగ్గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాను. నేను అడిగింది ఏంటి, కనీసం బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్, ప్రత్యేక హోదా ఈ రెండు మీరు ఇవ్వండి, మీరు ఇస్తామని ఒప్పుకున్నారు, మీరు ఇవ్వాలి అని గట్టిగా అడిగితే అది కూడా ఇవ్వలేకపోతే ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాను. వారి ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ రాజకీయ పార్టీలు వాళ్ళకి సహకారం చేస్తాయి. ఎందుకంటే ఒక బలహీనమైన పార్టీ ఉంది అధ్యక్ష, కోర్టులు పోతూ ఉంటారు. ఏమైంది అధ్యక్ష, తమిళనాడు మీద చూశారు, తమిళనాడులో ఏం జరిగింది, వాళ్ళు చెప్పు చేతలు తెచ్చుకోవడానికి ఆ గవర్నమెంట్ని ఇష్టానుసారంగా ఆడుకునే పరిస్థితికి వచ్చారు, చేసుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ రాజకీయాలన్నీ ప్రభావితం చేసి ఇష్టానుసారంగా చేస్తే అధ్యక్ష, మొన్న ఎలక్షన్లు పెడితే ఇండిపెండెంట్గా అధ్యక్ష డిపాజిట్ కూడా రాకుండా 800 కోట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రజలతో ఆడుకుంటే, ప్రజల మనోభావాలతో ఆడుకుంటే ఎవరు ఉపేక్షించరు అధ్యక్ష, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ పడం. 1984 ఆగస్టు క్రైసిస్, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి మెజారిటీ ఉంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే 30 రోజులు పోరాడి మళ్ళీ ఇందిరాగాంధీని ఎట్టి పరిస్థితులు కూడా ఆవిడ్ని మెప్పించడమే కాదు అధ్యక్ష, ఆవిడే భయపడి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న ఘనత ఆంధ్ర ప్రజానీకి అంది అధ్యక్ష. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో అధ్యక్ష, ఇందిరాగాంధీ గారు చనిపోతే దేశమంతా సింపతి ఉంటే ఆంధ్రప్రదేశ్లో 35 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది అధ్యక్ష. అది ఆ రోజు న్యాయం కోసం పోరాటం, ఎన్టీఆర్ మీద ఉండే అభిమానం, జరిగిన అన్యాయం పైన ప్రజల్లో ఆక్రోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బోఫార్స్ కేసు వస్తే అధ్యక్ష, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయితే నమ్మిన సిద్ధాంతం కోసం 105 మంది ఎంపీలు రాజీనామా చేయడం కోసం చొరవ తీసుకున్నది ఎన్టీ రామారావు గారు తీసుకున్నారు. ఆ రోజు ఆ చొరవతోనే రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్స్ ప్రీపోన్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన దిశ, మొన్న పార్లమెంటు బైఫర్కేషన్ వచ్చినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, అన్యాయం చేయొద్దండి. నాకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కనీసం నా మీద మీకు కోపం ఉంటే 10 మంది ఆ పక్క ఈ పక్క కూర్చోబెట్టండి. ఇది అన్నదమ్ముల మధ్య విభజన, ఏ విధంగా సున్నితమైన సమస్య, విభేదాలు సృష్టించండి. మీరు చేయాలనుకుంటే చేయండి, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా చేయమని ఎన్ని చెప్పినా వినకుండా ఏకపక్షంగా చేశారు అధ్యక్ష. 8 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎంతవరకు చేశారో వీళ్ళు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో అధ్యక్ష, ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు నో కాన్ఫిడెన్స్ ఇచ్చి 9:30కి ఇచ్చి 10 గంటలకు విత్డ్రా చేసుకున్నాడు అధ్యక్ష.
ఇక్కడుండే వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా ఆ దిశ ఆ రోజు పార్లమెంట్లో వీళ్ళపైన అటాక్ చేసి ఆయన దాంకునే పరిస్థితికి వచ్చాడు. ఆ దిశ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేనే కాదు, దిశ లాస్ట్ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒకసారి న్యాయం కోసం నిర్ణయించుకుంటే సాధించే వరకు పోరాడతారు తప్ప ఎనికి వచ్చే సమస్య లేదు. అదే సమయంలో చీటికి మాటికి రోడ్డు మీదకి రావా దిశ, అన్యాయానికి ఎప్పుడు పోరాడం దిశ. అందుకే బైఫర్కేషన్లో మీరు చూసినా 8 రోజులు నేను ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేశాను, ఎన్నో అవమానాలు అనుభవించాం. ఆ తర్వాత దిశ న్యాయమే గెలిచింది, మనకు ఇబ్బందులు కలిగాయి కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పరీక్ష చేశారు, కానీ మన ఇబ్బందులు మాత్రం అధిగమించలేకపోయాం. దానికి కారణం మనం ఉండే పరిస్థితిలో అందరం సంఘటితంగా తయారు కావాలి. మనలో కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, కేసుల మాఫీ కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో ఒక హిడెన్ అజెండా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు మారిగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అయితే మనం ఆలోచించాల్సింది, ఈ తెలుగుదేశం పార్టీ రాజీ పడడం ఎప్పుడు జీవితంలో లేదు. గతంలో చూశారు, ఇప్పుడు చూస్తారు, భవిష్యత్తులో చూస్తారు. న్యాయం జరిగే వరకు మీ పట్ల ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఏ త్యాగానికైనా ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తాం. పార్టీయే కాదు దేశ, ఇది ఒక ప్రభుత్వం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమందికి అనుమానం ఉంది అభివృద్ధి ఆగిపోతుందని. అభివృద్ధి ఆగిపోనీయం, ఆగిపోయే సమస్య లేదు. సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, సుజావుగా సుపరిపాలన ఉంటుంది. అదే సమయంలో కేంద్రం పైన కూడా పోరాడవలసిన అవసరం ఉంది. మన న్యాయమైన కోరికలు, మనం ట్యాక్సులు కడుతున్నాం, విభజన సమయంలో అన్యాయం జరిగింది, వివక్ష చూపిస్తున్నారు, ఇది మంచిది కాదు. దానిపైన పోరాడాలి, దానికి సంఘటితంగా అందరూ ముందుకు రావాలి. రాష్ట్రం అంతా ఒకటిగా తయారు కావాలి, ఒకరిద్దరు కాదు దేశం, అందరూ ఒకటి కావాలి. ఈరోజు 3 పిల్లలు నేను చెప్పాను, దేశం 4 పిల్లలు, ఎంత స్ఫూర్తి దేశ. వాళ్ళు చూస్తే చాలా ధైర్యం వచ్చింది నాకు. నేను వాళ్ళతో మాట్లాడలేదు, నన్ను ఎప్పుడూ వాళ్ళు కలవలేదు. వాళ్ళలో ఒక స్వచ్ఛత ఉంది, స్వచ్ఛీలత ఉంది, మనసులో ఇంకేమీ లేదు వాళ్ళు. మీలో అట్లా కాదు, కలుషితం ఉంది, వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయి మీకు. అందుకే మీరు వ్యక్తిగత అజెండాతో నన్ను విమర్శిస్తున్నారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారంటే నేను చేసే పోరాటం భావి తరాల భవిష్యత్తు కోసమని ఆ పిల్లలు నమ్మి నా వెనకాల పరిగెత్తే పరిస్థితికి వచ్చాను. అదే శ్రీరామ రక్షా దిశ నాకు, వాళ్ళ కోసం నేను పడే ఈ కష్టం. ఈ రాష్ట్రంలో భావి తరాలు ఎవ్వరు కూడా కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దిశ. అందుకే ప్రజలందరూ కోరేది, ఈ కష్టకాలంలో ఇంకా ఎక్కువ పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, సిన్సియర్గా పనిచేద్దాం, సమర్థవంతంగా పనిచేద్దాం, తెలివితేటలు ఉపయోగిద్దాం, మన వనరుల్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బుల్ని తప్పకుండా రాబడతాం, మనం కూడా పన్నులు కడుతున్నాం. మీరు ఇచ్చేది ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్లు ఇస్తారు, అది కూడా నిన్న మొన్న చూస్తే వీళ్ళే ఇచ్చింటూ మాట్లాడుతున్నారు. ఆ మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మేమే పన్నులు కడుతున్నామని. అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రజానీకం పన్నులు కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం మీరు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫెడరల్ స్ఫూర్తికి కూడా పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన పోరాడి కడకు సర్కారీ కమిషన్ ఇప్పించి రాష్ట్ర కేంద్ర సంబంధాలపైన రిపోర్ట్ ఇప్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇంకా ఎక్కువ అటాక్ చేసేదని కూడా అవకాశాలు ఉంటాయి దిశ. ఇప్పుడు 300 కోట్లు ఇవ్వాల, రేపు 1-2 మనం కానీ ఎక్కడన్నా చను వేస్తే లెక్కలు కూడా తప్పు చెప్పి, ఈరోజు మనం చూస్తే యూసీస్ ఇచ్చిన యూసీలు ఇవ్వలేదని చెప్పారు. కాదు, ఇవన్నీ యూసీలు మేము ఇచ్చామంటే ఫేక్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదని మన మీద బ్లేమ్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన లేనిపోని లెక్కలన్నీ చెప్పి మీకు 1000 కోట్లు ఇచ్చేసాం, 1,00,000 కోట్లు ఇచ్చేసాం అని తప్పుడు లెక్కలు చూపించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో
మన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల లేనిపోని అపోహలు సృష్టించే పరిస్థితిలో అవినీతి కానీ మన మీద భయపడుతున్నామని డబ్బులు ఎక్కువ అడుగుతున్నామని కడాన డిఫెన్స్ డబ్బులు అడుగుతున్నామని లేనిపోని అభాండాలు వేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత దిశ, ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, తప్పకుండా పోరాడతాం, మేమేమీ ఎక్కువ డబ్బులు అడగలేదు, డిఫెన్స్ డబ్బులు నాకు ఇమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడు గొంతెంబ కోరికలు కోరలేదు, కష్టపడతాం, రాత్రి ఎంబగుళ్ళు కష్టపడతాం, తెలివితేటలు ఉపయోగిస్తాం. 4 సంవత్సరాల్లో నెంబర్ 1 గ్రోత్ ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్గా ఉందంటే దానికి కారణం మా కష్టం, ఇక్కడ ప్రజానీకం యొక్క సహకారం. అందుకనే దేశ ప్రజలందరికీ పిలిపిస్తున్నా, పోరాడదాం, ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఇస్తాం, వదిలిపెట్టాం, అదే సమయంలో సంఘటిత శక్తిగా తయారవుదాం. ఎవరైతే మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని ఎక్కడికక్కడ సమాజాన్ని దూరంగా పెడదాం, వాళ్ళని కట్టడి చేద్దాం, అలాంటి వ్యక్తుల్ని చీవి కొట్టే పరిస్థితిలో చర్చలు చేద్దాం. కడాన మీరు రాజకీయాలు 172 మీరు చేసుకోండి, నాకు ఏం బాధ లేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే మాత్రం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నన్ను వచ్చి అటాక్ చేస్తే మాత్రం అది సబబు కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతున్నాను, ప్రధానమంత్రిగా నిలదీస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, మాకు న్యాయం చేయమని, న్యాయం చేసే వరకు వదిలిపెట్టమని గట్టిగా ఒత్తిడి చేసినప్పుడు మీ బాధ్యత మీరు కూడా సహకరించడం. నన్ను బలహీనపరచాలని రాష్ట్రాన్ని బలహీనపరచొద్దండి. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టద్దండి, నేను ఆ విషయమే అడుగుతున్నాను. అందుకని అధ్యక్ష ప్రజలు కోరేది మీరు అందరూ సంఘటితంగా ఉండమే కాకుండా అవసరమైతే మొన్న ఒక మాట అన్నాను, రాజధానికే కాదు అభివృద్ధికి బ్యాంకుల్లో డబ్బులు తెస్తాం, ఇప్పుడు బ్యాంకుల పైన కూడా నమ్మకం పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ స్కాములు చూస్తూ ఉంటే బ్యాంకుల కంటే మెరుగైన ఇంట్రెస్ట్ ఇస్తాం, అవసరమైతే మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఏ విధంగా చేయాలో ఆలోచిస్తాం, కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రండి, 2-3 గంటలు ఎక్కువగా పనిచేయండి, స్వచ్ఛందంగా సమాజం కోసం పనిచేసి మనం ఒక తిరుగులేని శక్తిగా తయారవుదాం. అయితే కేంద్రం ఇవ్వాల్సిన డబ్బుల్లో రాజీ లేదు, అవి రాబడదాం, అవి రాబడుతూనే వాళ్ళు మన మీద దాడి చేయాలనుకుంటే మాత్రం అందరం ఒకటిగా ఉండి ఆ దాడి ఏ రూపేణ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సంఘటితంగా 5 కోట్ల మంది ఏకతాటిపైన ఉండాలని పిలిపిస్తున్నాను. దేశ రేపు రాబోయే రోజుల్లో నా మీదకి రావాలంటే భయపడి ఇంకొకరి మీదకి రావచ్చు, అక్కడక్కడ కలబెడతా వస్తారు. ఇప్పుడు దేశంలో అవే జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో అవే చేస్తున్నారు, అలాంటివి కూడా చేయొచ్చు. ఇంకో పక్క మనం అడుగుతున్నాం కంటే మీకు కోపం ఉండొచ్చు, నేనే వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదు, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద పోవడం లేదు, నా హక్కుల మీద, ఈ రాష్ట్ర ప్రజల హక్కులపైన నేను అడుగుతున్నా, నిలదీస్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా మాట్లాడుతున్నా. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదు దేశం, ఇది తెలుగువారి సెంటిమెంట్, 5 కోట్ల ప్రజల యొక్క మనోభావం, దానికోసమే గట్టిగా అడుగుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దేశ ఈరోజు మీ ద్వారా ఒక తీర్మానం కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తామని, ఇది మీరు చూస్తే అధ్యక్ష ప్రత్యేక హోదా, విభజన చట్టం, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలుపై తక్షణ చర్చకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటు కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం, ఆంధ్రప్రదేశ్ పునర్వసీకరణ చట్టం 2014లోని అంశాలు, రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నది. ఈ అంశంపై రాష్ట్ర ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్న నిరసన ఆగ్రహవేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అవలంబిస్తున్న వివక్ష ధోరణిని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఈ శాసనసభ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో నిజానిజాలు అందరికీ తెలియజేసి కుట్రలను ఎండగట్టి ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహాన్ని అందరికీ వివరించాలన్న ఉద్దేశంతో ఈ నెల 3-4 తేదీల్లో ఢిల్లీ పర్యటనలో వివిధ రాజకీయ పక్షాలు, పత్రికా సంస్థల ద్వారా
దేశానికి సమగ్రమైన సమాచారం అందించాం. రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, పునర్వస్తీకరణ చట్టంలోని అంశాలను తక్షణం యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతోంది. ఇదే అంశాన్ని ఢిల్లీ పర్యటనలో నాటి విభజన సమయంలో సాక్షులుగా ఉన్న వివిధ జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టి తీసుకెళ్లాం. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు వారి మద్దతు కావాలని కోరాం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు 350 కోట్లు అందించి వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం మళ్ళీ వెనక్కి తీసుకున్న వివక్షమైనాన్ని ఢిల్లీ పర్యటనలో సాక్ష్యాధారాలతో సహా వివరించాం. పై అంశాలన్నింటిపైన అత్యున్నత చట్టసభలో చర్చ జరపడానికి మన పార్లమెంటు సభ్యులు సెషన్స్ రోజు నుంచి పట్టుబడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చివరి ప్రయత్నంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ జరిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేసినా ఫలితం కనిపించలేదు. వివిధ పార్టీల నుంచి అవిశ్వాస తీర్మానానికి కావలసిన మద్దతు కూడగట్టినప్పటికీ సభ సుజావుగా లేదనే నెపంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. పార్లమెంటు చివరి రోజు, చివరి క్షణం వరకు కూడా మన పార్లమెంటు సభ్యులు అడుపెరగని పోరాటం చేసినప్పటికీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరించి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. దీన్ని శాసనసభ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. భారత రాజ్యాంగంలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అవిష్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఏపీ విభజన చట్టం చేశారు. ప్రత్యేక హోదా సహా రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు. కానీ ఈ పార్లమెంటు చేసిన చట్టం ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా నమ్మక ద్రోహం చేసింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని, రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇలా చేయని పక్షంలో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఈ శాసనసభ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూలంకుషంగా చర్చించి న్యాయం చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఈ శాసనసభ అభిప్రాయపడుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటు గుర్తించి ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన హామీలను, ఏపీ పునర్వస్తీకరణ చట్టం 2014లోని అంశాలను సంపూర్ణంగా అమలు చేయడానికి వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడమే కాకుండా, కేంద్రాన్ని పంపించడమే కాకుండా బాధ్యతగా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి ప్రజలందరినీ జాగృతి చేయాలని, ఒక సంఘటన శక్తిగా తయారు చేయాలని, ఒక పక్క కష్టపడుతూనే, ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన చూసుకుంటూనే దానికి ఎక్కడ ఆటంకాలు రాకుండా ఇంకో పక్క పోరాటం చేసి మన న్యాయమైన హక్కులు సాధించే వరకు ప్రజల్ని సంసిద్ధం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ దీనికి నాయకత్వం ఇవ్వాల్సిందిగా ఈ శాసనసభ, శాసన మండలిలో ఉండే సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గవర్నమెంట్ రిజల్యూషన్ మూడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇస్ బిఫోర్ ది హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ది రిజల్యూషన్ ప్లీజ్ సే ఐ, దోస్ హు ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఐ సావిట్ ది రిజల్యూషన్ ఇస్ అడాప్టెడ్. I am to announce to the House that as per Rule 364 of the Assembly Rules, members have to declare their assets and liabilities to the Honourable Speaker within 30 days from taking the oath, and thereafter shall declare only whenever there is a change in his or her assets and liabilities before 31st of the next July. Members who have not declared their assets and liabilities are requested to declare the same immediately. I am to announce to the House that the answers pertaining to 43 starred questions, 2 unstarred questions, 6 short notice questions and 6 notices under Rule 74 which were not included in the business till 6/4/2018, that is today, the last day of the present session, are placed on the table of the House and they shall form part of the proceedings of the House.
I am also to announce to the House that the ministers concerned are hereby directed to furnish the replies directly to the members for the remaining starred, unstarred, short notice questions and notice under Rule 74, which were admitted and communicated to the departments for which answers have not been furnished. The details of this session, days for which the assembly sat, 19 days, House for which the assembly worked, 130.